నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం. బాగున్నారండి? బాగున్నాము. మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలండి. వెల్కమ్ టు రెడ్ టీవీ భక్తి. మన ప్రేక్షకులందరికీ కూడా ఆ భగవంతుని పరిపూర్ణ ఆయుర ఆరోగ్య ఔశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గోచారంతో సంబంధం లేకుండా అందరి జీవితాల్లో కూడా వెలుగులు కావాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మేము కూడా అదే కోరుకుంటున్నాం. కాకపోతే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. గ్రహచారం ఒక ఒక మేజర్ రోల్ ని ప్లే చేసినప్పటికీ గోచారం కూడా ఆ రోల్ ని ప్లే చేస్తుంది. కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పుడు గోచార రీత్యా ద్వాదశ రాశులకి కూడా, అంటే ఇప్పుడున్న గోచార రీత్యా ద్వాదశ రాశులకి ఎట్లాంటి ఫలితాలు రాబోతున్నాయని అడగదలుచుకున్నానండి. ఒక పక్క శుక్ర కుజ శనులు కలిసి ఉన్నారు కుంభరాశిలో, అలాగే బుధుడు రాహు అలాగే రవి కలిసి ఉన్నారు మీనరాశిలో. మేజర్ గ్రహాలు అంటే ఆరు గ్రహాలు ఒక ఇంచుమించు ఒకే దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి గోచార పరిస్థితులు ఉన్నప్పుడు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఒకసారి మీ ద్వారా? తప్పకుండా. అంటే ఇక్కడ మనం ఈ ఏదైతే ఇప్పుడు ఈ సంయోగం అంటాం, గ్రహాల సంయోగం అనుకోండి, అది ఒక్కొక్క బిందువులో వారు ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు దాని ఫలితం అనేది ఇంకో రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరి మీద ఒకే రకమైన ప్రభావం అనేది ఉంటుందా అనేది కొంతమందికి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు కొన్ని లక్షల మంది ఉంటారు. అవునండి. సో ఈ గోచారాన్ని ఎంత వాళ్ళకి కరెక్ట్ చేయాలి అనేది అందరూ మనం నిరంతరం తప్పించే విధానం, ప్రశ్నార్థకమే అది ఎలా ఉంటుంది అనేది. సో ఇక్కడ ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలంటే కనుక మూడు విషయాలు ప్రతి రాశిలో కూడా మున్ముందు, అంటే సమీప ఒక రెండు మూడు నెలల భవిష్యత్తు కనుక తీసుకుంటే కనుక కనీసం ఒక మూడు నెలలు వివిధ కోణాల్లో ముఖ్యంగా వచ్చేప్పటికీ ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఒకటి ఎవరెవరికండి చెప్తా? సో ఆరోగ్య సమస్యలు అనేది పెరుగుతాయి. తర్వాత ఎవరైతే ఈ కొత్తగా గర్భం దాల్చి ఉంటారు, అంటే ఈరోజు రీసెంట్ అనుకోండి, వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి గర్భస్రావ ప్రమాదాలు ఉంటాయి. తర్వాత రెండోది ఎవరికైతే చెనుకావేశం ఉంటుందో ఆ షార్ట్ టెంపర్తో చేసే నేర ఘోరాల సంఖ్య పెరుగుతుంది. సో అందుకని ఖచ్చితంగా ఈ రెండు మూడు నెలలు కూడా ఏ రాశి వారైనా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది ఉంటుంది రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు. సో అది ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చెప్తాం. తప్పకుండా. ఇక నెక్స్ట్ ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి? రైట్, మీనరాశి వారికి కూడా కొద్దిగా ప్రస్తుతమైతే అనుకూలంగా పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా భార్యాభర్తల సమస్యలు వీరికి కూడా పెరగటం అనేది ఉంటుంది. తర్వాత ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కనుక ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో, అంటే కొంతకాలం కిందటే విదేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఆకస్మికంగా ఏమైనా తలనొప్పులు రావచ్చు. తర్వాత రెండోది వచ్చేవాడికి ఏంటంటే వాళ్ళ యొక్క అక్కడ ఉండే వీసా వ్యవధి అవన్నీ తీరిపోయి తర్వాత రావాల్సిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ పడి ఉన్నపడంగా మళ్ళీ మనం ఇటు పరిగెత్తుకు రావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. సో అందుకని ఎవరైతే ఇప్పటికే వాటికి సంబంధించిన విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ అలాంటి విషయాల్లో మాత్రం ఏవో రకమైన చిక్కులు కూడా వీళ్ళకి ఎదురవటం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా ఇదంతా నేను చెప్పేదంతా కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే సపోజ్ అక్కడ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన చాలా కంపెనీలు సకాలంలో జీతాలు చెల్లించకపోవచ్చు. సో దానివల్ల కూడా వీరు ఎక్కువ ఒత్తిడి పెంచుకోవచ్చు. సో ఆ ఒత్తిడి ఎప్పుడైతే పెరిగిందో అనారోగ్యాలు రావటం అనేది కూడా ఉంటుంది. ఇంకా మంచి ఎవరికి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా అక్కడ గురుడు ధనస్థానంలో ఉండటం, రెండో ఇంట్లో ఉండటం అనేది ఉండటం కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఏదో మొత్తానికి చివరి నోటల్లో ఏదో అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నాము అన్నట్టు ఆనందించడమే తప్ప వీరు చేసే విధానంలో, అంటే వీరు చేసే నిజాయితీ ఉంది కానీ దానికి తగిన ఫలితం అయితే వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. సో అందుకని మనం ఆలోచించాల్సింది కానీ ఆనందపడాల్సింది ఏంటి అంటే ఏదో విధంగా ఒడ్డెక్కుతాను, ఆ ఒడ్డెక్కించేందుకైతే ఒక గ్రహం ఉంది అది గురుగ్రహం, అందుకే అలా ఆనందించాల్సిందే తప్ప
బాగా మరి టంకలు గుద్దుకుండానికైతే లేదు లేదు. సో అయితే వీలు చేయవలసింది ఏంటి అంటే కనుక వీళ్ళు కూడా కొద్దిగా వెంకటేశ్వర స్వామిని ఎక్కువ పూజించడం అనేది మంచిది. సో నిత్యం చదువుకుంటే కనుక చాలా తేలిక అనేది వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అని ఉంటుంది. సో ఆ వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోవాలి. సరే చదువుకోవడం కూడా రాదు అనుకుంటే కనుక వెంకటేశ్వరానికి శనివారం పూట వడపప్పు పానకం తేనె తేనె కూడా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి రాహు గ్రహాన్ని అదిం పెట్టడానికి తేనె పెట్టాలి. తేనె సో వడపప్పు పానకం తేనె నివేదన చేయటం వల్ల కూడా ఈ దుష్టగ్రహాల బాధ అనేది తగ్గుతుంది. సరే ఇవి లేకుండా బయటకు వెళ్ళి చేయవలసిన విధానం మనం కొన్ని చెప్తున్నాం. అలా ఏదైనా చేద్దాము అనుకుంటే కనుక సేమ్ ఇదే ఒక తేనె కొద్దిగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది తెలియజేశారు. అలాగే రెమెడీస్ కూడా చెప్పారు, రాశి వైజ్ కూడా చెప్పారు. కాబట్టి అందరికీ కూడా ఈ రెండు నెలలు చాలా బ్యూటిఫుల్గానే వెళ్ళాలని మనస్ఫూర్తిగా వెళ్ళాలని మనకు కూడా కోరిక. తప్పకుండా మీ సమయం ఇచ్చి మాకు ప్రిడిక్షన్స్ని తెలియజేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి. నమస్కారం.